ఉన్నారు అందరూ? సోనే మేము అయితే చాలా చాలా బాగున్నాం. కాకపోతే మా చిన్నోనికి కొంచెం జ్వరం వచ్చింది, కానీ పెద్దోనికి జ్వరం వచ్చింది, చిన్నోనికి జ్వరం వచ్చింది. బట్ ఈరోజు చాలా హుషారుగా ఉన్నాడు, ఎందుకంటే వానికి ఒక పార్సల్ వచ్చింది అన్నమాట. సో ఆ పార్సల్ ఓపెనింగ్ చేయాలి అన్న ఆతృతలో మంచి హుషారుగా కనిపిస్తున్నాడు అన్నమాట. ఈ పార్సల్ ఏంటి అనేది నేను చెప్పే ముందు, కొత్తగా ఛానల్ చూస్తున్నారా అయితే ఏం చేయాలరా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ బటన్ వస్తుంది కదా, దాన్ని ఆల్ సింబల్ మీరు కొట్టేసి పెట్టుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తే మేము చేసే ప్రతి వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో ఇందులో టూ అన్బాక్సింగ్ వీడియోస్ ఉన్నాయి అనమాట. ఒకటి వచ్చేసి కార్ వాక్యూమ్ క్లీనర్. సో కార్ వాక్యూమ్ క్లీనర్ మా ఆయన బాధ భరించలేక, మా ఆయనను చూసి ఇది మా ఆయన తిట్టు భరించలేక వాక్యూమ్ క్లీనర్ అయితే ఆర్డర్ పెట్టిన. ఎందుకంటే ఏం చేస్తున్నారంటే తిడుతున్నారు కార్ క్లీనింగ్ చేసినప్పుడు సరి, ఎందుకంటే తిడుతున్నారు కారు క్లీనింగ్ చేసిన ప్రతిసారి ఏమంటున్నారంటే అంత పడేస్తున్నారు, చెత్త పడేస్తున్నారు, చెత్త పడేస్తున్నారు, అంత ఎట్లా చేస్తున్నారు కార్ అనుకుంటా తిడతా ఉన్నాడు. ఇంకా పిల్లలు ఎట్లా ఉంటారు ఎట్లా చేస్తారు చెప్పండి. సో అందుకోసమే ఆయనకు కొంచెం ఈజీ పని చేయడానికి, ఈజీగా తన పనిని కొంచెం ఈజీ చేయడానికి నేను కార్ వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను. ఇది ఏంటంటే చిన్న చిన్న డస్ట్ అంటే సీట్లలో సందులలో ఉంటుంది కదా, అలాంటి డస్ట్ కూడా ఆ గుంజేస్తుంది కదా, సో ఛార్జింగ్ పెట్టుకుంటే యూజ్ అవుతుంది. సో అందుకోసం అని తీసుకున్నాను అనమాట. ఇది దీని కాస్ట్ వచ్చేసి 1300 రూపీస్ పడింది అంతే. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేసి తర్వాత అది ఓపెన్ చేద్దాం. ఓకే ఫస్ట్ వీని ఫేస్ చూసారా ఎలా ఉందో, పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాడు ఈ పార్సల్ ఓపెన్ చేయడానికి. ఫస్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత అని చెప్పాను, తర్వాత స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్ళొచ్చిన తర్వాత అని చెప్పాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 8 అవుతుంది నైట్, ఈ మేము వీడియో తీస్తుంది నైట్ టైంలో 8 అవుతుంది అనమాట. సో ఇప్పుడు తీస్తే రేపు దిద్దాం లే నాన్న అంటే లేలే ఇప్పుడు తీస్తావా లేదా అని పట్టుబట్టుకొని కూర్చున్నాడు. సరేలే ఇంకా ఏం చేద్దామని ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇది అమెజాన్లో తెప్పించాను వాక్యూమ్ క్లీనర్, ఇది ఓపెన్ చేస్తున్నా చూడాలి. ఫస్ట్ టైం నేను అనుకున్నాను హోమ్కి కూడా యూజ్ అవుతా, అంటే హోమ్ అంటే ఫుల్ క్లీనింగ్కి యూజ్ అవ్వకపోవచ్చు కానీ చిన్న చిన్న వాటికి ఏమన్నా యూజ్ అవుతుందేమో, విండోస్ అలాంటివి క్లీన్ చేయడానికి అనిపించింది అనుకుంటున్నా. బట్ దీన్ని చూసి తర్వాత ఎలా ఉందో చెప్పాలి చూడాలి ఇంకా. అండ్ పైప్ ఇచ్చింది, ఇది బ్రష్ ఇచ్చారు క్లీనింగ్ అనుకుంటా, దీని క్లీనింగ్ అనుకుంటున్నా నేను. మంచి బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారండి, ఇదిగోండి ఛార్జింగ్ పెట్టాలి. దీని ఛార్జింగ్ చేస్తే ఓకే అనుకుంటున్నా, ఇది ఓపెన్ చేయడానికి వస్తుంది కావచ్చు. ఓకేనా, దీన్ని నేను ఛార్జింగ్ పెట్టి కూడా మీకు రివ్యూ ఇస్తానండి. ఇదేదో పైప్ లాంటిది ఇచ్చారు, అండ్ ఇది ఒకటి క్లీనింగ్ బ్రష్ ఇచ్చారు. ఇదేంటో ఇచ్చారండి, ఇదేంటో నాకు కూడా తెలీదు. లైట్ కాదు నాన్న, 1 ఇయర్ వారంటీ ఉంది అని ఉంది, బట్ చూడాలి. వోచర్ అంట అండి, వోచర్ గిఫ్ట్ వోచర్ ఆటోమొబైల్ ఎక్స్పర్ట్. ఇది బ్రషెస్ అన్నమాట, బ్రష్ ఇట్లా దీనికి పెట్టుకోవడానికి క్లీనింగ్ చేసి ఈ పైప్కి పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇట్లాగా ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఇట్లా క్లీన్ చేయాలి, ఇట్లా ఇట్లా క్లీన్ చేస్తే పోతుంది కార్లో. ఒక బ్యాగ్ అయితే బాగా ఇచ్చారు, అంటే స్టోరేజ్కి బాగుంది బ్యాగ్ ఇట్లాగా. సో దీన్ని ఛార్జింగ్ పెట్టిన తర్వాత నేను దీని రివ్యూ ఇస్తానండి, వర్క్ చేస్తుందా లేదా ఒకసారి ట్రై చేసిన తర్వాత చెప్తాను నేను. తర్వాత మళ్ళీ నేను మీకు వేరే నెక్స్ట్ వీడియోలలో చెప్తాను. ఓకేనా, ఇదైతే వాక్యూమ్ క్లీనర్. సో వాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంట్రా అంటే క్రాకర్స్ అన్నమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సిద్ధిపేట, అక్కడ హోల్సేల్ షాపులు బాగా ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అక్కడ.
వేట్రానా ఆగరా టచ్ చేయకు ఇప్పుడు హల్లే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. వీడు వెయిట్ చేస్తుంది ఏంటంటే ఈ పాప పప్స్ కోసం. మార్నింగ్ నుంచి వాడు వెయిట్ చేస్తుంది ఈ పప్ పప్ కోసం, వీటి కోసం అనమాట. ఇందులో ఏంటంటే ఇదిగోండి ఇలా వస్తాయి, బట్ అన్ని డ్యామేజ్ ఉన్నట్టున్నాయి చూసారా. కొట్టిన కొద్ది కొట్టాలనిపిస్తుంది, పప్ పప్స్ అనమాట. అంటే ఇవి ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇది ప్యాకెట్స్ వచ్చేసి ఇక్కడ 500, అక్కడ హోల్సేల్లో 300 పడింది అంతే మనకి. ఓన్లీ 300లో వచ్చింది హోల్సేల్లో, అందుకోసమే. ఇక్కడ నాకు 1000, ఇక్కడ నేను ఇప్పుడు ఇవి 1000, సపోజ్ ఇవి నేను ఒక 1000 రూపీస్ తెప్పిస్తాను అనుకోండి, ఇక్కడ తీసుకుంటే 2000 అవుతుంది, డబుల్ ప్రైస్ అవుతుంది అని చెప్పేసి నేను అక్కడ నుంచి తెప్పించాను. ఇవి క్రాకర్స్ అన్నీ దీపావళి రోజు కాల్చడం కోసం. నాని హ్యాండ్ వాష్ చేసుకో మళ్ళీ. ఇవి ఒకటి, ఇవి ఏంటి అంటే ఇవి ఇవి గన్ కోసం. దూరం. సో వీడియో అయితే ఇదండి, క్రాకెట్స్ అన్బాక్సింగ్ అండ్ వాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. పెద్దోడు బాయ్ చెప్తున్నాడు, చేతులకు డస్ట్ ఉందండి అంత, వాష్ చేసుకోవాలి. నువ్వు హ్యాండ్ వాష్ చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్.